हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। నిష్పత్తి అనుపాతం పార్ట్ 2 వీడియో। ఇంతకు ముందు వీడియోలో నిష్పత్తి అనుపాతం సంబంధించి పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది। అందులో నిష్పత్తి అనుపాతం సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ మరియు కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ని వివరించడం జరిగింది। ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఆ వీడియో యొక్క కామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరియు నా ఫస్ట్ కామెంట్ లో కామెంట్ చేస్తాను। చూడండి, మరి ఈ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం। a:b యొక్క వర్గ నిష్పత్తి లేదా ద్విగుణ నిష్పత్తి a2:b2 అవుతుంది। చూడండి, a యొక్క వర్గము a2, b యొక్క వర్గము b2 అంటే ఈ వర్గ నిష్పత్తిని ద్విగుణ నిష్పత్తి అని కూడా అంటారు। జస్ట్ a:b యొక్క ఘన నిష్పత్తి లేదా దీనినే త్రిగుణ నిష్పత్తి అని కూడా అంటారమా, a యొక్క ఘనము a³ అవుతుంది, ఈస్ టు బి యొక్క ఘనము బి క్యూబ్డ్ అవుతుంది। నెక్స్ట్ ఏ ఈస్ టు బి యొక్క వర్గమూల నిష్పత్తి అంటే జస్ట్ ఏకు స్క్వేర్ రూట్ రాస్తాము, అదేవిధంగా బి కూడా స్క్వేర్ రూట్ రాస్తే దాన్ని వర్గమూల నిష్పత్తి అంటాము। నెక్స్ట్ ఏ ఈస్ టు బి యొక్క ఘనమూల నిష్పత్తి, సో థర్డ్ రూట్ ఏ ఈస్ టు థర్డ్ రూట్ బి, ఈ నాలుగు ఫార్ములాస్ము బాగా మనమైతే బట్టి కొట్టుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే। మరి ఈ సూత్రాల ఆధారంగా కొన్ని సమస్యలను సాధించుదాం। ప్రాబ్లం 3:5 యొక్క వర్గ నిష్పత్తి ఎంత, మనకు ఆప్షన్స్ ఇచ్చారమ్మా 15:10, 9:25, 9:5, 3:25 ఇచ్చారు। మరి మనందరూ తెలిసిందే 3 యొక్క వర్గము 9 అవుతుంది, 5 యొక్క వర్గము 25 అవుతుంది, కాబట్టి ఇక్కడ 9:25 అనేది ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైనది, 9:4 యొక్క వర్గముల నిష్పత్తి 3:2, 2:3 యొక్క ఘన నిష్పత్తి 4:27, ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, 3 మరియు బి రెండు సరైనవే, 4 ఏది కాదు అని ఆప్షన్స్ ఇచ్చారు। మరి ఒకసారి చూద్దాం, ఫస్ట్ ఏ చూడండి, 9:4 యొక్క వర్గమూల నిష్పత్తి, మామూలుగా a:b యొక్క వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది, రూట్ a:b అవుతుంది। సో ఇక్కడ ఏమి చేయడు, ఏ అంటే 9 కాబట్టి రూట్ 9:b వాల్యూ 4 కాబట్టి రూట్ 4, అప్పుడు ఏమవుతుంది, మా రూట్ 9 అంటే 3:4 అంటే 2, సో 3:2 సరిపోయింది కదా, కాబట్టి ఏ సరైనది। నెక్స్ట్ బి వాల్యూ చూద్దాం, బి సరైనదా కాదా, 2:3 యొక్క ఘన నిష్పత్తి, మామూలుగా a:b యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుందమ్మా, a³ ఈస్ టు బి క్యూబ్డ్, సో ఏ యొక్క వాల్యూ 2, సో 2³ ఈస్ టు బి వాల్యూ 3 కాబట్టి 3³ అవుతుంది। 2³ అంటే 2 2 4, 4 2 8 అవుతుంది, ఈస్ టు 3³ అంటే 3 3 9, 9 3 27 అవుతుంది, సో 8:27, ఇక్కడ ఏముంది 4:27, అంటే బి అనేది రాంగ్, ఏ అనేది కరెక్ట్, కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏమవుతుందమ్మా, 1 అనేది సమాధానం సరిపోతుంది। నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచము, ఇక్కడ ఏ నుంచి డి వరకు వరుసగా వాల్యూస్ ఇచ్చాడు, మళ్ళీ అదేవిధంగా దానికి ఆప్షన్స్ ఈఎఫ్జిహెచ్ కూడా ఇచ్చాడు। సో ఫస్ట్ చూద్దాం, ఏ వచ్చేసి 5:6 యొక్క ద్విగుణ నిష్పత్తి, బి వాల్యూస్ 27:64 యొక్క ఘనమూల నిష్పత్తి, సి వాల్యూ 1:2 యొక్క త్రిగుణ నిష్పత్తి, డి వాల్యూ 49:25 యొక్క వర్గమూల నిష్పత్తి, అదేవిధంగా వీటిలో ఆప్షన్స్ ఇచ్చాడు। ఫస్ట్ మనం చూద్దాం, ఇక్కడ 1, 2, 3, 4 అనేసి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, మనకి ఫస్ట్ వచ్చేసి ఏ యొక్క వాల్యూ చూద్దాం, 5:6 యొక్క ద్విగుణ నిష్పత్తి, ద్విగుణం నిష్పత్తి అంటే వర్గ నిష్పత్తి, వర్గ నిష్పత్తి అంటే ఏంటి, మనం జస్ట్ స్క్వేర్ చేయాలి వీటిని, సో 5² అంటే వాల్యూ ఎంత, 25:6² అంటే 36, 25:36 ఎక్కడుందమ్మా, జీ ఉంది, సో ఏ టు జీ చూద్దాం, ఫస్ట్ ఏ టు జీ ఎక్కడుంది, 1వ ఆప్షన్లో ఉంది, తర్వాత ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ 4వ ఆప్షన్లో ఉంది ఏ టు జీ అనేది। నెక్స్ట్ తర్వాత 2వ క్వశ్చన్ సమాధానం చూద్దాం, 27:64 యొక్క ఘనమూల నిష్పత్తి ఎంత అవుతుంది, ఘనమూలము అంటే ఏంటి, క్యూబ్ రూట్ కాబట్టి ఇక్కడ చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే థర్డ్ రూట్ ఆఫ్ 27, 3³ రాసుకోవచ్చు, క్యూబ్డ్కి ఇక్కడ రూట్కి క్యాన్సిల్ అయితే మొత్తం మనకు 3 వస్తుంది, అదేవిధంగా 64 కూడా క్యూబ్ రూట్ ఆఫ్ 64 రాసుకుంటే
సో క్యూబుడ్ రూట్ ఆఫ్ 64ని 4 క్యూబ్ రాసుకోవచ్చు. క్యూబుడ్ రూట్కి క్యూబుడ్కి క్యాన్సిల్ అయిపోతే మనకి 4 మిగులుతుంది. సో 3:4, సో 3:4 అక్కడ ఉంది, ఈలో ఉంది. సో ఈలో అంటే బీ వచ్చి ఈకి బీ టెన్స్ టు ఈ. సో ఇక్కడ బీ టెన్స్ టు హెచ్ ఉంది, ఇక్కడ బీ టెన్స్ టు ఈ ఉంది కాబట్టి సో ఇదే సమాధానం అవుతుంది. కానీ మిగతా రెండు కూడా సరిపోతా లేదా చెక్ చేసుకోవాలి కాబట్టి సి యొక్క వాల్యూ చూడండి. 1:2 యొక్క త్రిగుణ నిష్పత్తి, త్రిగుణ నిష్పత్తి అంటే అంటే క్యూబుడ్ చేయాలి. 1 క్యూబుడ్ అంటే 1, అదేవిధంగా 2 క్యూబుడ్ అంటే 8 అవుతుంది కాబట్టి 1:8 హెచ్ అవుతుంది. సో సి టు హెచ్ సరిపోయింది. నెక్స్ట్ డి వాల్యూ చూస్తే 49:25 యొక్క వర్గమూల నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి అంటే అంటే రూట్లు వేసుకోవాలి. సో √49 అంటే ఎంతమ్మా 7, అదేవిధంగా √25 అంటే 5. సో 7:5 అంటే మనకి ఎఫ్. సో డి టు ఎఫ్ సరిపోయింది కాబట్టి ఆప్షన్ వచ్చేసి 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 సంఖ్యల నిష్పత్తి 1:2:3 మరియు వాటి ఘనమూలముల వాటి ఘనముల మొత్తం 288 అయినా వాటిలో పెద్ద సంఖ్య ఎంత? చూడండి ఇక్కడ ఏమిచ్చాడంటే 3 సంఖ్యల నిష్పత్తి 1:2:3 అన్నాడు. అయితే వాటి ఘనాల మొత్తం అన్నాడు. ముందు ఘనాల మొత్తం కట్టి వాటి ఘన నిష్పత్తి కనుక్కుందాం. ఘన నిష్పత్తి ఏమవుతుందమ్మా 1³:2³³³ అవుతుంది. అంటే 1³:3³²³ అంటే ఫస్ట్ వీటి మొత్తం అంటే ముందు 1³ అంటే 1:2³³ అంటే 8:3³ అంటే 27. వీటి మొత్తం కట్టి చూడండి ఇక్కడ మొత్తం మనము నిష్పత్తిలో ఎప్పటికైనా ఈ విధంగా ఇస్తే వాటి మొత్తం ఇచ్చినప్పుడు ఇవి భాగాలు అవుతాయి. సో ఫస్ట్ ఘనాల మొత్తము 288 కాబట్టి అవి 3 భాగాలుగా విభజించబడినాయి. మొదటి భాగము 1, రెండవ భాగం 8, మూడవ భాగం 27. అంటే ఇక్కడ మొత్తం భాగాల మొత్తం ఏమవుతుందంటే 1+8+27, 1+9, 9+27 మొత్తం 36 భాగాలు వచ్చేసి మనకు ఎంతకు సమానమ్మా 288కి సమానం. సో ఒక భాగం వచ్చేసేసి మనకి ఎంతకు సమానం అవుతుందంటే 288/36. క్యాన్సిల్ చేస్తే 6 6 36, 6 4 24, మళ్ళీ 4 ఉంటుంది 48 అవుతుంది, 6 8 48, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 6 1 6 8. సో మొత్తం కలిసి 8. ఇది ఒక భాగం. ఇది ఏంటి? ఘన నిష్పత్తి. సో ఘన నిష్పత్తి ఒక భాగం అయినప్పుడు సాధారణ నిష్పత్తి లేదా దీనికి ఘనమూల నిష్పత్తి ఏమవుతుంది? ఘనమూల నిష్పత్తిలో ఒక భాగం వచ్చేసి √8 అంటే 2 అవుతుంది. సో ఘనమూల నిష్పత్తి లేదా సాధారణ మన నిష్పత్తి వచ్చేసి మనకు ఇక్కడ 2 అయింది. సో ఇక్కడ సాధారణ నిష్పత్తి మనకు 1:2:3 కాబట్టి ఒక్కొక్క భాగం వచ్చేసి 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మొదటి భాగము 2 1 2 అవుతుంది, రెండవ భాగం 2 2 4 అవుతుంది, మూడవ భాగము 3 2 6 అవుతుంది. సో ఈ 3 సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏదేమో 6, కాబట్టి సమాధానం 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x:y = 8:9 x:z = 6:5, అయితే y:z విలువ ఎంత? మామూలుగా ఇంతకుముందు x:y = 8:9 ఇచ్చేవాడు, y:z = ఇచ్చేవాడు, తర్వాత x:z ఎంత అవుతుందో కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమిచ్చాడు, x:y = 8:9 ఇచ్చాడు, x:z = 6:5 ఇచ్చాడు, మనము y:z కనుక్కోవాలి. సో ఇట్లా ఎట్లా కనుక్కునేటప్పుడు చూడండి ఇక్కడ ఏం అంటే x:y వచ్చేసేసి మనకి ఏమొస్తుందంటే 8:9. అదేవిధంగా x:z వచ్చేటప్పటికి ఏమవుతుంది, 6:5 అవుతుంది. సో ఇప్పుడు x విలువలు ఈక్వల్గా ఉన్నవి, y:z మనం కనుక్కోవాలి. కానీ ఇక్కడ చూస్తే x వాల్యూస్ ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. x వాల్యూస్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే 2 4 8 2 3 6. సో ఎల్సిఎం లేదా కసాగు అంటారు. కసాగు వచ్చేసి 2 4 8 3 24 అవుతుంది. సో 24 కసాగు అవుతుంది కాబట్టి సో చూడండి ఇక్కడ 24 రావాలంటే ఫస్ట్ టర్మ్ 8 అనేది 24 రావాలంటే 8 త్రీ టైమ్స్ పోతుంది కాబట్టి మొత్తాన్ని ఇంటూ 3 చేసేస్తే 24:3 9 27 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 6 ఉంది, మనకి ఎంత రావాలమ్మా 24 అని రావాలి. సో 6 తో 24 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4తో మొత్తం మల్టిప్లై చేస్తే 4 6 24 4 5 20 అవుతుంది. సో y:z అని ఏమవుతుందంటే
27:20 అవుతుంది. ఎందుకంటే వై వాల్యూ 27, జెడ్ వాల్యూ 20 కాబట్టి. దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఎక్స్ ఇస్ టు వై ఈక్వల్స్ టు 8:9 ఇచ్చారు, ఎక్స్ ఇస్ టు జెడ్ ఈక్వల్స్ టు 6:5 ఇచ్చారు. ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ రెండు ఎక్స్లు. మనకు కావాల్సింది వై ఇస్ టు జెడ్ కాబట్టి జస్ట్ సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు చూడండి, ఇది వై వాల్యూ, సారీ ఇది వై వాల్యూ అవుతుంది. సో వై ఇస్ టు జెడ్ వచ్చేసేసి 9:6 అవుతుంది. ఈస్ టు జెడ్ వాల్యూ వచ్చేసేసి 5:8 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 3 6, 2 4 8 అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సో నువ్వు టోటల్ 9 3 27, 5 4 20. సో ఈ విధంగా సొల్యూషన్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏఈస్ టు బి ఈక్వల్స్ టు 4:5, ఏఈస్ టు సి ఈక్వల్స్ టు 6:3, అయితే బిఈస్ టు సి విలువ ఎంత? ఇక్కడ చూడండి, ఏ విలువ ఈక్వల్ ఉంది. అయితే బి విలువ చూడండి, ఏ ఇస్ టు బి 4:5, ఏ ఇస్ టు సి 6:3, అయితే మనం బి ఇస్ టు సి విలువ కనుక్కోవాలి. సో ఇంతకుముందు చేసినట్టే ఏ ఇస్ టు బి వచ్చేటప్పటికి 4:5, ఏ ఇస్ టు సి వచ్చేటప్పటికి 6:3. అయితే ఇక్కడ చూడండి, బాగా గమనించండి, ఈ రెండు ఏ వాల్యూస్ ఈక్స్ ఇక సేమ్ అన్నాయి. మనకు కావాల్సింది బి ఇస్ టు సి కాబట్టి జస్ట్ చూడండి, బి వాల్యూ ఎంత? 5. సో 5:6. సో బి ఈస్ టు సిలో ఫస్ట్ బి వాల్యూ ఎంత అవుతుంది? 5:6 ఈస్ టు. నెక్స్ట్ సి వాల్యూ ఎంత? 3. సో 3:4, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది, 3:4. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా చూసుకుంటే, సో 2 2 2 2 3, సో మొత్తం కలిసి 5:3 15:3 2 6 కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బై బి ఈక్వల్స్ టు 7:2 మరియు బి బై సి ఈక్వల్స్ టు 3:5, అయినా ఏ ప్లస్ బి ఈస్ టు బి ప్లస్ సి విలువ ఎంత? ఆప్షన్స్ వచ్చేసి 31:6 ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ 6:31, థర్డ్ ఆప్షన్ 27:16, ఫోర్త్ ఆప్షన్ 16:27. మరి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏ బై బి అంటే మనకు తెలుసు ఏ ఈస్ టు బి. సో ఏ బై బి 7:2 అంటే ఏ ఈస్ టు బి 7:2 అవుతుంది. అదేవిధంగా బి ఈస్ టు సి వచ్చేసేసి 3:5 అంటే 3:5 అవుతుంది. మనకి ఇక్కడ ఏం చేయాలి, ఏ ప్లస్ బి ఈస్ టు బి ప్లస్ సి కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కుందాం. ఏ ఈస్ టు బి ఈస్ టు సి అంటే ఏమొస్తుందమ్మా, 7:2 అంటే 7:2 రాసుకుందాం. తర్వాత బి ఈస్ టు సి అంటే 3:5 కాబట్టి క్రాస్ చేసుకుందాం. క్రాస్ చేసుకొని ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ వచ్చేసేసి 7:3 21 అవుతుంది. తర్వాత పైకి ఇట్లా మల్టిప్లై చేస్తే 3:6 అవుతుంది. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 2:5 10 అవుతుంది. సో ఏ వాల్యూ 21, బి వాల్యూ 6, సి వాల్యూ 10 అనుకుంటే, సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఏ ప్లస్ బి అని ఇచ్చాడు. ఏ ప్లస్ బి అంటే టోటల్ పార్ట్స్ వచ్చేసి 21 + 6, టోటల్ వచ్చేసి 27 అవుతుంది. ఇది ఏ ప్లస్ బి వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి బి ప్లస్ సి వాల్యూ ఎంత అవుతుంది, 6 + 10 అంటే ఎంత అవుతుంది, 16. సో ఏ ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి అంటే దాని వాల్యూ 27:16 అవుతుంది. సో ఇది థర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల నిష్పత్తి 4:3 మరియు వాటి భేదము 12గా గల ఆ సంఖ్యలు, అంటే రెండు సంఖ్యల నిష్పత్తి 4:3 అంటామా, మరియు వాటి భేదం 12 అయితే ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయని ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 4:3 అంటే చూడండి, 4:3 అంటే 4 పార్ట్స్ 3 పార్ట్స్ అని వేసేసారుదాం. సో మొత్తం ఈ చూడండి, ఇక్కడ వాటి భేదం అని చెప్పాడు, ఈ రెండు సంఖ్యల భేదం అని చెప్పినప్పుడు, సో ఇక్కడ అది 4 పార్ట్స్ కాబట్టి ఇది 4x అనుకుందాం, ఇది 3 పార్ట్స్ కాబట్టి 3x అనుకుంటే వాటి భేదం ఏమవుతుందమ్మా, x అవుతుంది. ఈ x వచ్చేసి ఎంత అంటమ్మా, 12. సో x వాల్యూ మనకు 12 అని తెలిసిపోయింది కాబట్టి, సో ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 4 × 12 వచ్చేసి 12 4 48 అవుతుంది. సెకండ్ నెంబర్ ఏమొస్తుంది, 3 × 12 అంటే 36 అవుతుంది. సో 48 36, ఇక్కడ కానీ 36 48 ఉంది, 48 36 రెండు ఉంది. ఏది ఆన్సర్ పెట్టాలంటే మనం 4:3 కాబట్టి ఫస్ట్ 4 ఉంది కాబట్టి 48 36 ఆన్సర్ పెట్టాలమ్మా, ఎందుకంటే ఈ నిష్పత్తిలో వరుస క్రమం అనేది చాలా ముఖ్యమైనది కనుక. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 9:5 మరియు వారి వయసుల భేదం 16 సంవత్సరాలు అయిన తండ్రి వయస్సు ఎంత?
అనేసి అంటారా, ఆప్షన్స్లో 16 సంవత్సరాలు, రెండో ఆప్షన్ 36 సంవత్సరాలు, మూడో ఆప్షన్ 30 సంవత్సరాలు, నాలుగో ఆప్షన్ 20 సంవత్సరాలు ఉంచాడు. ఫస్ట్ చూడండి, తండ్రి కొడుకుల వయసులో నిష్పత్తి ఇచ్చాడు. అంటే తండ్రికి 9 భాగాల వయసు ఉంటే కొడుకు 5 భాగాల వయసు ఉంది. సో వారి వయసుల భేదం వచ్చేసి ఎంత అంట, 16 సంవత్సరాలు. అయితే ఈ తండ్రి కొడుకుల సరే తండ్రి వయసు ఎంత అనిచ్చాడు. ఫస్ట్ తండ్రి కొడుకుల వయసుల భేదం చూడండి, ఇక్కడ 9 భాగాలు అంటే 9x - 5, కొడుకు యొక్క వయసు 5 భాగాలు కాబట్టి 5x అయింది. సో భేదం కాబట్టి 9x - 5x అంటే 4x. ఈ వయసుల భేదం వచ్చేసి ఎంత అంటమ్మా, 16 సంవత్సరాలు కాబట్టి 4x వాల్యూ 16 అవుతుంది. ఎక్స్ వాల్యూ వచ్చేసి క్యాన్సిల్ చేస్తే 4 1 = 4, 4 = 16 కాబట్టి 4 అవుతుంది. అంటే ఒక్కొక్క భాగం వచ్చేసి 4 సంవత్సరాలు అవుతుంది. మరి తండ్రి వయసు ఎన్ని భాగాలు అంటే 9 భాగాలు కాబట్టి 9 x 4 36 సంవత్సరాలు తండ్రి వయసు అవుతుంది. ఆప్షన్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్, తండ్రి కొడుకుల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:1 మరియు వారి వయసుల మొత్తం 60 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడమ్మా. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 2:5, సెకండ్ ఆప్షన్ 5:2, థర్డ్ ఆప్షన్ 5:4, ఫోర్త్ ఆప్షన్ 2:3 అని ఇచ్చారు. ఒకసారి చూడండి, తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇక్కడ 3:1 అంటే తండ్రి వయసు 3 భాగాలు ఉంది, కొడుకు వయసు 1 భాగం ఉంది. సో మొత్తం వారి వయసుల మొత్తము ఎంత అంటమ్మా, 60 కాబట్టి మొత్తము భాగాలు వచ్చేసప్పటికి 3x + x 4x, ఈ 4x ఉంటే 4 భాగాలు వచ్చేసి 60 సంవత్సరాలు. అప్పుడు క్యాన్సిల్ చేస్తే 4 1 = 4, 15. సో 1 భాగం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు వస్తుందమ్మా, 15 సంవత్సరాలు వస్తుంది. సో 15 సంవత్సరాలు కనుక సో తండ్రి వయసు ఎంత అవుతుందంటే 3 x 15, 15 × 3 = 45 సంవత్సరాలు అవుతుంది. తర్వాత కొడుకు వయసు అవుతుందంటే 1 భాగం కాబట్టి 1 x 15, 15 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇది ప్రస్తుత వయస్సు, ప్రస్తుత వయసు కాబట్టి మరి 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసుల సారీ తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి ఎంత అని అడిగాడు కాబట్టి మరి 5 సంవత్సరాల తర్వాత వీరి వయసు ఏమవుతుందంటే +5 యాడ్ చేసుకోవాలి. సో 45 + 5 ఎంత అవుతుందంట, 50 ఇయర్స్ అవుతుంది. ఈస్టు మరి 15 + 5 ఎంత అవుతుందంటే 20 ఇయర్స్ అవుతుంది. సో 0 0 క్యాన్సిల్ అయితే 5:2 వస్తుంది. సో 5:2 ఎక్కడుంది, రెండో ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, 1800 రూపాయలను ఏ మరియు బి ఇద్దరు 5:7 నిష్పత్తిలో పంచుకుంటే ఏ వాటా రూపాయలు, అంటే ఏ కామబి అనే ఇద్దరు వ్యక్తులు 1800 రూపాయలని 5:7 నిష్పత్తిలో పంచుకుంటే ఏకి ఎంత వాటా వస్తుంది అని క్వశ్చన్ అడిగారమ్మా. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నిష్పత్తి ఇచ్చారు కాబట్టి 5:7 అంటే ఇక్కడ ఏకు 5 భాగాలు అని బీకు 7 భాగాలు వచ్చినట్లు దీంట్లో 1800. సో మొత్తం భాగాలు వచ్చేసేసి ఎంతమ్మా, 1800 కాబట్టి. సో ఏ భాగాలు 5 భాగాలు ప్లస్ బి భాగాలు 7 భాగాలు మొత్తం కలిస్తే 5x + 7x అంటే 12x, అంటే ఒక్కొక్క భాగం ఎక్స్ అనుకుంటే 12 భాగాలు అవుతుంది. సో 12 భాగాల విలువ 1800, ఒక భాగం విలువ ఎంత అవుతుందంటే 1800/12. సో క్యాన్సిల్ చేస్తే 12 1 = 12, తర్వాత మిగిలింది 60 మిగులుతుందమ్మా, 12 5 = 60, లాస్ట్లో 0 మిగులుతుంది, 150 వస్తుంది ఇక్కడ. సో ఒక భాగం విలువ 150 రూపాయలు అవుతుంది. మరి ఏ యొక్క వాటా ఎంత అవుతుందంటే ఏకి ఎన్ని భాగాలమ్మా, 5 భాగాలు కాబట్టి 150 × 5 లేదా 5 × 150, మనం వేసేసుకుంటే ఎంత వస్తుందంటే అమ్మా 10 × 75 కాబట్టి 750 రూపాయలు వస్తుంది. సో ఇది ఆన్సర్. కొంత సొమ్మును ఏ మరియు బిలు 2:3 నిష్పత్తిలో పంచుకునగా ఏకు 600 రూపాయలు వచ్చిన బి వాటా ఎంత. ఇక్కడ చూడండి, ఏ కమా బిలు ఏ నిష్పత్తిలో పంచుకున్నారు, 2:3 అంటే 2 భాగాలు ఏ పంచుకుంటే 3 భాగాలు 3 పంచుకున్నారు. అది కొంత సొమ్ము, మొత్తం సొమ్ము అయితే మనకి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏమిచ్చారు, ఏకు వచ్చినటువంటి విలువ ఇచ్చాడు, ఏకు 2 భాగాలు పంచుకున్నాక 600 వచ్చాయి. అంటే ఏ యొక్క 2 భాగాలు వచ్చి దేనికి సమానమో 600 సమానము. అప్పుడు 1 భాగం వచ్చేసేసి దేనికి సమానము, 600/2 అంటే 300 అవుతుంది. క్యాన్సిల్ చేసినప్పుడు 300 వస్తే 1 భాగం 300 అవుతుంది. మరి బి యొక్క వాటా ఎంత అవుతుందంటే, సో బికి 3 భాగాలు కాబట్టి 3 × 300 వేసుకుంటే ఎంత అవుతుందంటమ్మా, 900 అవుతుంది. సో సమాధానం వచ్చేసి 3 అవుతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్, ఏకమభి అనే రెండు పాత్రలలో పాలు కలవు. మొదటి పాత్రలో ఏలోని పాలు నీళ్ళ నిష్పత్తి 9:7, రెండవ పాత్రలోని పాలు నీళ్ళు నిష్పత్తి 11:8. అయితే ఏ పాత్రలో ఎక్కువ నీరు కలిసింది? ఇక చూడండి, పాత్ర ఏలోని పాలు నీళ్ళ నిష్పత్తి 9:7 అంట, అదేవిధంగా పాత్ర బిలోని పాలు నీళ్ళ నిష్పత్తి 11:8. మరి ఏ పాత్రలో నీరు ఎక్కువ కలిసింది, ఏలోనా బిలోనా, లేకపోతే రెండిట్లో సమానంగా కలిసిందా, లేకంటే ఏది కాదా అని ఆప్షన్స్ ఇచ్చారమ్మా. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ చూసుకుంటే ఇక్కడ పాలు మరియు నీళ్ళ నిష్పత్తి ఎంత ఇచ్చారమ్మా, 9:7. నెక్స్ట్ బి పాత్రలో చూసుకుంటే పాలు నీళ్ళ నిష్పత్తి ఎంత ఇచ్చారమ్మా, 11:8. మనం ఈ రెండిట్లో కంపేర్ చేయవలసింది ఏది, నీటిని కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఉండేటువంటి పాలను మనం ఆధారంగా చేసుకొని నీటిని కంపేర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏలో నీళ్ళను కంపేర్ చేస్తే ఏమవుతుంది చూడండి, క్రాస్ మల్టిపుల్ చేస్తే 7 × 11, 11 7s are 77:7. బీలోని పాలను, బీలోని నీళ్ళను కంపేర్ చేస్తున్నట్టు క్రాస్ మల్టిపుల్ చేస్తే 8 × 9, 8 9s are 72 అవుతుంది. సో ఇక ఇది ఏలోని నీళ్ళు, ఇది వచ్చేసి బిలోని నీళ్ళు. మరి దేంట్లో నీ ఎక్కువ శాతం నీరు కలిసిందంటే ఏలో ఎక్కువ శాతం నీరు కలిసింది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. ఈ ప్రాబ్లం మీరు గమనించినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ ఏ యొక్క విలువ బి యొక్క విలువ ఎట్లా చేసామంటే, ఇంతకుముందు ఈ వీడియోలోనే చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇక్కడున్నటువంటి వాల్యూస్ సేమ్గా ఉంటే ఈ రెండింటిని మనము కంపేర్ చేసేటప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాము. చూడండి, ఏలో ఉండేటువంటి నీళ్ళను మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా 7 × 11 = 77 అయింది. తర్వాత బిలో ఉండే నీళ్ళను కంపేర్ చేస్తున్నాం కాబట్టి 8 × 9 = 72 అయింది. ఇది గమనించగలరని మనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గాజు వ్యాపారి వద్ద 130 గాజు బొమ్మలు ఉన్నవి. వీటిలో కొన్ని పగిలినవి, కొన్ని పగలనివి. అయితే పగిలిన మరియు పగలని వాటి మధ్య నిష్పత్తి ఏమై ఉండవచ్చు అని అడుగుతున్నాడమ్మా. మరి వీటిలో ఈ కింది వాటిలో నిష్పత్తి చూడండి, 5:6 అని ఇచ్చారు కదా. 5 అంటే 5 భాగాలు పగిలినవి, 6 భాగాలు పగలలేదు అని అర్థం. మొత్తం కలిపితే ఎన్ని భాగాలమ్మా, 11 భాగాలు. ఈ 11 భాగాలు వచ్చి 130 గాజు బొమ్మలతో సమానం. అంటే 11తో 130 క్యాన్సిల్ కావాలి. మరి 11తో 130 క్యాన్సిల్ అవుతుందా, కాదు, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 8 చూద్దాం, థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే 8 + 7 మొత్తం భాగాలు వచ్చేసి 15 భాగాలు. 15 భాగాలు కూడా 130తో క్యాన్సిల్ అవుతాయా అంటే ఇక్కడ కూడా మనకు క్యాన్సిల్ కావు. సో కావు కాబట్టి ఇది కూడా కాదు. మరి సెకండ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ 7 + 6 మొత్తం ఎన్ని భాగాలమో, 13 భాగాలు. సో 13 భాగాలు కాబట్టి 13 భాగాలు 130 గాజు బొమ్మలు క్యాన్సిల్ అయిపోతుందా, 13 పదలు 130 కదా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి పగలనేవి 6 భాగాలు, 60 గాజు ముక్కలు పగలలేదు, గాజు బొమ్మలు పగలలేదు. పగిలినవి 7 భాగాలు కాబట్టి 70 గాజు బొమ్మలు పగిలినవి. సో వీటి మధ్య నిష్పత్తి 7:6 అవుతుంది, కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంచిలో 1 రూపాయి 50 పైసలు 25 పైసల నాణ్యాలు 5:4:9 నిష్పత్తిలో ఉన్నవి. వీటి మొత్తం విలువ 74 రూపాయలైన 50 పైసల నాణ్యములు ఎన్ని ఉన్నాయి, ఇది ప్రశ్న. మరి చూద్దాం, ఇక్కడ వచ్చేసి నాణ్యముల నిష్పత్తి వచ్చేసి ఎంత ఇచ్చాడంటే అమ్మా, నాణ్యముల నిష్పత్తి వచ్చేసి 5:4:9 ఇచ్చాడు. కానీ ఇక్కడ అవి 1 రూపాయి 1/2 రూపాయి తర్వాత పావల అంటే 25 పైసలు, ఇవి రూపాయలు. మరి వీటి విలువ మొత్తం విలువ వచ్చేసి 74 అయినప్పుడు వీటి నిష్పత్తి చూస్తే ఇక్కడ 1 రూపాయి తీసుకుంటే 1 రూపాయికి 50 పైసలు ఎన్ని వస్తాయమ్మా, 2 వస్తాయి. అదేవిధంగా 25 పైసలు ఎన్ని వస్తాయి, 4 వస్తాయి. అంటే వీటి నిష్పత్తి వచ్చేసి 1:2:4. వీటికి మరియు ఈ నాణ్యముల నిష్పత్తి రెండింటిని కలిపితే వీటి యొక్క నాణ్యముల విలువ వస్తుంది. నాణ్యముల విలువ ఎట్లా వస్తుందంటే చూడండి, ఈ రెండు సమానమైనప్పుడు అంత్యముల లబ్ధం ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధానికి సమానంగా ఉంటుంది. సో ఫస్ట్ 5 × 4 = 20, తర్వాత 4 × 2 = 8, లాస్ట్లో మధ్యమ లబ్ధంలో లాస్ట్ది 9 × 1 = 9. సో నాణ్యముల విలువ 20:8:9. చూడండి, ఇది నాణ్యముల నిష్పత్తి, ఇది వాటి
సంచిలో ఉండేటువంటి నాణ్యముల విలువల నిష్పత్తి రెండింటిని కలుపుకొని మొత్తం నాణ్యముల విలువ వచ్చేసేసి మనకు 74 కాబట్టి ఈ 74 యొక్క నిష్పత్తి మొత్తం నాణ్యముల నిష్పత్తి యొక్క విలువ ఎంత అంటే 20:8:9. సో ఈ మొత్తం విలువ 74 కాబట్టి ఈ మొత్తం భాగాలు చూడండి 20x + 8x + 9x అంటే మొత్తం 20 + 8 28 28 + 9 37x అంటే 37 భాగాలు వచ్చేసి మనకు 74కి ఈక్వల్. అప్పుడు ఒక భాగం వచ్చేసేసి 74/37 అంటే ఎంత వస్తుందమ్మా 2 వస్తుంది. సో మనకు అడిగింది 50 పైసల నాణ్యములు ఎన్ని ఉన్నాయి. చూడండి 50 పైసల నాణ్యములు అంటే ఇక్కడ ఏంటి మిడిల్ వన్ కదా, అంటే 8 రూపాయలు దాని విలువ. సో 8 రూపాయలు కాబట్టి ఒక్కొక్క భాగం విలువ 8 భాగాలు ఉంటే ఒక్కొక్క భాగం విలువ 2 రూపాయలు. సో 50 పైసల నాణ్యముల విలువ వచ్చేసేసి మనకు 8 × 2 = 16 రూపాయలు వచ్చింది. అయితే ఇది 16 రూపాయలు, మనకు అడిగింది నాణ్యములు ఎన్ని ఉన్నాయి. సో 16 రూపాయలు అన్నప్పుడు మనకు 1 రూపాయి నాణ్యములు ఎన్ని ఉంటాయమ్మా, దానికి డబల్ ఉంటాయి. ఎందుకంటే 1 రూపాయికి 2 నాణ్యములు కనుక 16 రూపాయలకు ఎన్ని నాణ్యములు ఉంటాయంటే నాణ్యముల సంఖ్య వచ్చేటప్పటికి 1632 నాణ్యములు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక ఎలక్షన్లో ఇద్దరు అభ్యర్థులకు పోలైన ఓట్ల నిష్పత్తి 19:13గా ఉంది. గెలుపొందిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా 1518 అయితే గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లు ఎన్ని అని చర్మ. మరి ఇక్కడ చూడండి ఓట్ల నిష్పత్తి ఎంతంటే 19:13 అంటే గెలిచిన వ్యక్తి 19 భాగాలు ఓట్లు పోలైతే ఓడిన అభ్యర్థికి 13 భాగాలు ఓట్లు పోలైనాయి. మరి వాటి మధ్య తేడా ఎంత అంటమ్మా 1518 ఓట్లు. కాబట్టి వీటి మధ్య తేడా 19 × 13 ఎంతంటే 6, అంటే 6 భాగాలు వచ్చేసేసి 1518 అయితే ఒక భాగం వచ్చేసి ఏమవుతుంది 1518/6 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 6 × 6 = 12, 3 ఉంటుంది 31 అవుతుంది, 6 × 5 = 30, తర్వాత 6 × 3 = 18 అంటే ఒక్కొక్క భాగానికి వచ్చిన ఓట్లు 253 ఓట్లు వచ్చాయి. అయితే గెలిచిన అభ్యర్థికి పోలైన ఓట్లు ఎన్ని అనేసి అడిగాడు. కాబట్టి గెలిచిన అభ్యర్థికి ఎన్ని భాగాలు పోలైనమా 19 భాగాలు. కాబట్టి 253 × 19 వేసుకుంటే మనకు 19 × 3 = 57, 19 × 5 = 95, 1 = 100 అవుతుంది, 19 × 38 మరియు +10 = 48. సో గెలిచిన ఓట్లు 4807. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక త్రిభుజాకారపు ఇనుప రేకు భుజాల నిష్పత్తి 2:5:7 మరియు దాని చుట్టుకొలత 126 సెంటీమీటర్లు అయిన పెద్ద భుజం కొలత ఎంత అనిచారు. అంటే ఇక్కడ త్రిభుజాకారపు ఒక ఇనుప రేకు యొక్క భుజాల నిష్పత్తి 2:5:7 అంటే భుజాల యొక్క మొత్తము ఇక్కడ చూడండి మొత్తం భాగాలు ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ 2 + 5 = 7, 7 + 7 = 14 భాగాలు. సో ఈ మొత్తము భాగాల మొత్తం వచ్చేసేసి మనకు దాని చుట్టుకొలతకు సమానం ఎంత అంటమ్మా 126 సెంటీమీటర్లు కాబట్టి సమానము. సో 14 భాగాలు వచ్చేసి 126 సెంటీమీటర్లు అయితే ఒక భాగం వచ్చేసేసి 126/14 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 14 1 = 14 = 9. సో ఎక్స్ యొక్క విలువ 9 వస్తుంది, అంటే ఒక్కొక్క భాగం 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ పెద్ద భుజం ఏమవుతుంది అంటే 7 పార్ట్స్ అవుతుంది. సో 7 భాగాలు కాబట్టి 7 × 9, సో మొత్తం కలిసి 63 సెంటీమీటర్లు అవుతుంది. సో సమాధానము 3. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక గ్రామ జనాభా 630, అందులో స్త్రీలు 242 మంది, అయితే ఆ గ్రామ జనాభాకు పురుషులకు గల నిష్పత్తి ఎంత. ఇక గ్రామ జనాభా 630, అందులో స్త్రీలు 242, పురుషులు గ్రామ జనాభాలో నుంచి స్త్రీలను తీసివేస్తే పురుషులు వస్తారు 388 అవుతుంది. సో పురుషుల సంఖ్య 388, మరి గ్రామ జనాభాకు పురుషులకు గల నిష్పత్తి ఎంత అవుతుందంటే 630/388 2తో క్యాన్సిల్ చేస్తే 2 × 3 = 6, 2 × 1 = 2, 2 × 5 = 10.
రెండు ఒకట్ల రెండు, రెండు తొమ్మిది పద్దెనిమిది, రెండు నాలుగు ఎనిమిది. సో 315 ఇస్ టు 194 అవుతుంది. వీటిలో ఏది కాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 7:11 మరియు 6:13 బహుళ నిష్పత్తి p:q అయితే 3p-q విలువ ఎంత? ఇక్కడ మనం గమనించవలసింది బహుళ నిష్పత్తిని మిశ్రమ నిష్పత్తి అని, సంకీర్ణ నిష్పత్తి అని కూడా పిలుస్తారు. ఇక్కడ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము, లేదంటే 7:11 కాబట్టి 7/11 ఇంటూ 6:13 కాబట్టి 6/13 అవుతుంది. ఏమైనా క్యాన్సిల్ పోతాయంటే క్యాన్సిల్ ఏం పోవు కాబట్టి, సో 7:42/11 13/143 అవుతుంది. సో 42:143. అయితే మన క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ అంటే 3p-q ఎంత అంటే 3:42-q అంటే 143. సో 3తో మల్టిప్లై చేస్తే 3 2s are 6 3 4s are 12, 126-143 అవుతుంది. అంటే దీంట్లో దీని వాల్యూ ఏమవుతుంది అంటే సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -17 అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 2. నెక్స్ట్ క్వశ్చన్, 3, 7 మరియు 13 అనుపాతంలో ఉండటకు కలుపవలసిన సంఖ్య. ఇక్కడ క్వశ్చన్ను బట్టి ఆన్సర్ కాక ఆన్సర్ని బట్టి క్వశ్చన్ను చేయాల్సింది వస్తుంది. ఇక్కడ 3, 7, 13 మూడు సంఖ్యలు ఉన్నాయి. అంటే ఏ కామ బి కామ సిలు అనుపాతంలో ఉండడానికి నియమం ఏంటంటే b² = ac. మరి ఇవి అనుపాతంలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 3, 7, 13 అనుపాతంలో ఉన్నాయా లేదా చెక్ చేస్తే 7² = 3 x 13. అంటే 7² అంటే వాల్యూ ఎంత? 49. 13 మూలం ఎంతమ్మా? 39. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇవి రెండు సమానంగా లేవు కాబట్టి ఇవి అనుపాతంలో లేవు. అయితే అనుపాతంలో ఉండడానికి కలుపవలసిన సంఖ్య, ఫస్ట్ ఇటర్లో చిన్న సంఖ్య 3 తీసుకుంటే 3ని ఒకసారి కలుపుతాం. 3 ప్రతి సంఖ్యకు కూడా 3 కలిపితే ఇక్కడ ఏమవుతుందమ్మా? 6, 7, 3 10, 13, 3 16 అవుతుంది. ఇప్పుడు చూడండి 10² అంటే 100 అవుతుంది. ఇక్కడ 6 x 16 అంటే 96 అవుతుంది. రెండు ఈక్వల్ కాదు కాబట్టి 3 అనేది సమాధానం కాదు. నెక్స్ట్ వాల్యూ 4 చూద్దాం. 4 చూస్తే ఏమవుతుంది ఇక్కడ? సో 3కి 4 కలుపుకుంటే ఎంతమ్మా? 7. 7కి 4 కలిపితే 11. 13కి 4 కలిపితే 17. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లోనే ఈ సమస్యను సాల్వ్ చేయాలి. సో మధ్యలో ఉన్నటువంటి మిడిల్ అంటే 11² అంటే ఎంత అవుతుందమ్మా? 121 అవుతుంది. అదేవిధంగా 7 x 17 ఏమవుతుందంటే 119 అవుతుంది. సో ఈ రెండు కూడా ఈక్వల్ కావు కాబట్టి ఆప్షన్ 3 కూడా. నెక్స్ట్ ఆప్షన్ 5 చూద్దామ్మా. సో 3కి 5 కలుపుకుంటే 8, 7కి 5 కలుపుకుంటే 12, 13కి 5 కలుపుకుంటే 18 అవుతుంది. సో ఇక్కడ మిడిల్ నెంబర్ని స్క్వేర్ తీసుకుంటే 12² అంటే ఎంత అవుతుంది? 144 +8 + 8 x 18 18 8s are 144. సో రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి 8, 12, 18లో అనుపాతంలో ఉంటాయి కాబట్టి వీటికి కలుపవలసిన సంఖ్య 5. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 24, 21, 7, 8 సంఖ్యలతో ఏర్పడే అనుపాత క్రమం. సో అనుపాత క్రమం అంటేనే మనకు ఇక్కడ ఇవి అనుపాతంలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేస్తామా. అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధం 24 x 8 8 4 ఎంతమ్మా? 32. 8 2 16 3 19 192 అయింది. 21 x 7 7 1 7 2 14 మొత్తం కలిసి 140. ఈ రెండు సమానంగా లేవు. మరి అవి ఏ క్రమంలో ఏర్పడితే అనుపాత క్రమంలో ఉంటాయో చూద్దాం. మొదటి సమాధానం, ఇది కూడా ఆన్సర్ టు క్వశ్చనే చేయాలి. సో ఫస్ట్ది 7 x 24. సో 24 x 7 ఎంత అంటే 7 4 28 7 14 2 16 168. నెక్స్ట్ మధ్యలో 8 x 21. సో 21 x 8 ఎంతమ్మా? 168 సరిపోయింది. సో కాబట్టి ఫస్ట్ది అనుపాత క్రమం ఏర్పడింది. కానీ లాస్ట్లో చూస్తే 5 అన్నీ అని కూడా ఇచ్చారు కాబట్టి మిగతావి కూడా అవుతాయా కావా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి 7 24 24 7 168 21 x 8 కూడా 168 అవుతుంది కాబట్టి రెండు కూడా సమాధానం అవుతుంది. నెక్స్ట్ 24 7
168, మధ్యమూల లబ్దం చూసుకుంటే 21, 168. సో ఇవన్నీ కూడా అనుపాత క్రమానికి చెందుతాయి కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 4 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, 25 కేజీల పిండి 125 రొట్టెలకు సరిపడిన 10 కేజీల పిండితో ఎన్ని రొట్టెలు చేయగలం? సో ఇది రొట్టెల సంఖ్య మరియు బరువు. సో పిండి యొక్క బరువు ఎంత అంటే మొట్టమొదటిది 25 కేజీలు, నెక్స్ట్ రొట్టెల సంఖ్య వచ్చేసి 25 కేజీల రొట్టెల పిండితో 125 రొట్టెలు చేయగలం. కొద్దిగా మనం ఏం చేస్తుంటే ఫస్ట్ ఇచ్చినటువంటి మ్యాటర్ను కొద్దిగా ఈ విధంగా కింద రాసుకోవాలి. రెండవది మనం క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, 10 కేజీల పిండితో ఎన్ని రొట్టెలు చేయగలం అంటున్నారు. కాబట్టి సో రొట్టెల బరువు, సరే పిండి బరువు 10 కేజీలు, సో రొట్టెల సంఖ్య ఎన్ని చేయగలుగుతాం మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఈ విధంగా మనం ఏదైతే కనుక్కుంటున్నామో దాన్ని కనుక్కోవాలన్నా దానిపైన రాసుకొని ముందు ఇచ్చినటువంటి దత్తాంశాన్ని కింద రాసుకుంటే మనకు సమస్య చాలా సులభంగా అవుతుంది. సో మనం ఇప్పుడు గమనించాల్సింది జస్ట్ పిండి బరువుకి రొట్టెల సంఖ్య అనేది అనులోమానుపాతంలో ఉందా విలోమానుపాతంలో ఉందా కనుక్కోవాలి. చూడండి ఇక్కడ ఏమిచ్చాడు, 25 కేజీల పిండితో 125 రొట్టెలు చేయగలం. అది దీన్ని జస్ట్ డబుల్ చేయండి, డబుల్ చేస్తే ఇది డబుల్ అవుతుందా లేకుంటే హాఫ్ అవుతుందా చూడండి. 25 కేజీల పిండితో 125 రొట్టెలు చేస్తే 50 కేజీల పిండితో మనము ఎన్ని చేయగలమ్మా, 250 రొట్టెలు చేయగలం కదా. అంటే పిండి బరువును పెంచే కొద్దీ రొట్టెల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి అనులోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతం అంటే జస్ట్ సింపుల్గా బై వేసేస్తే సరిపోతుంది. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 10/25 ఇంటూ ఇక్కడ ఉండే వాల్యూ 125. సో 25 ones are 25 fives are 125. సో 5 into 10 ఎంతమ్మా 50. సో ఆన్సర్ వచ్చేసేసి 3. మనము 50 రొట్టెలు చేయగలం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పనిని 36 మంది కూలీలు 12 రోజులలో పూర్తి చేసిన 48 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో చూడండి ఇక్కడ పని కూలీల సంఖ్య పని జరిగే రోజులు. సో రోజుల సంఖ్య మరియు కూలీల సంఖ్య. సో 36 మంది కూలీలు ఆ పనిని 12 రోజుల్లో చేస్తారు. చూడండి దత్తాంశం, ఇచ్చిన దత్తాంశాన్ని ఫస్ట్ కింద రాసుకోవాలి. సో 36 మంది కూలీలకు ఆ పనిని 12 రోజుల్లో చేస్తే 48 మంది కూలీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో ఇక్కడ పని జరిగే అంటే రోజుల సంఖ్యకు కూలీల సంఖ్యకు మధ్య ఏ అనుపాతం ఉందో గమనిస్తే, సో చూడండి కూలీల సంఖ్య పెరిగే కొద్దీ మనకు రోజుల సంఖ్య అనేది ఏమవుతుందంటే తగ్గుతుంది. సో కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది. సో విలోమానుపాతంలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు బాగా గమనించండి. ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకుంటామంటే అనులోమానుపాతంలో అంటే 48/36 రాసుకుంటాం, కానీ విలోమానుపాతంలో ఉంది కాబట్టి జస్ట్ దీనికి రివర్స్ రాసుకోవాలి. రివర్స్ రాసుకుంటే 36/48 ఇంటూ ఇక్కడ ఉండేటువంటి 12 అవుతుంది. సో 12 తో 12 ones 12 12 4s are 48, 4 తో 4 1 is 4 9s are. సో మొత్తం కలిసి 9 అనేది సమాధానం అవుతుంది కాబట్టి ఆప్షన్ 3. కొంతమంది ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేస్తారు, 8 మంది తక్కువ రావడంతో ఆ పనిని పూర్తి చేయడానికి 10 రోజులు అదనంగా పట్టినట్లయినా మొదట ఆ పనిని ప్రారంభించిన వారు ఎందరు? చూడండి ఇక్కడ ఒక పనిని అంటే కొంతమంది అంటే కొంతమంది తెలియదు కాబట్టి మనము ఎక్స్ మెంబర్స్ పనిని 60 రోజుల్లో పూర్తి చేసినారు, అయితే 8 మంది తక్కువగా రావడం వల్ల ఆ పని పూర్తి చేయడానికి 10 రోజులు అదనంగా పట్టింది అంటే 70 రోజులు పట్టింది. ఇది పని చేసే వారి సంఖ్య, అది కూలీల సంఖ్య, ఇది వచ్చేటప్పటికి రోజుల సంఖ్య. కూలీల సంఖ్య రోజుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 70/60 ఇంటూ ఎక్స్ మైనస్ 8 అవుతుంది. 60 ఇక్కడ మనం డివిజన్ చేసిన పక్క వస్తే మల్టిప్లైస్ కదా, 60x ఈక్వల్స్ టు 70 ఇంటూ ఎక్స్ మైనస్ 8. సో 60x ఈక్వల్స్ టు 70x మైనస్ 70 ఇంటూ 8 అంటే 560.
సో ఇప్పుడు ఈ 60x అవతలకి పోతే ఈ 560 పక్క వస్తే 560 = 70x - 60x, దట్ ఈస్ 10x. 0 0 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వచ్చేటప్పటికి ఎన్ని ఎంతమంది 56. సో మొదట ఆ పనిని ప్రారంభించేవారు 56 మంది, కాబట్టి 1 అనేది ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 గురు 12 రోజుల్లో 105 రూపాయలు సంపాదించిన 8 మంది 9 రోజుల్లో ఎంత సంపాదించగలరు? ఇక్కడ ముందు మనుషుల సంఖ్య, తర్వాత రోజుల సంఖ్య, తర్వాత డబ్బు. సో ఈ 3 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన దత్తాంశాన్ని మన ప్రకారం కింద రాసుకుంటే, రెండో స్టెప్లో రాసుకోవాలి. 5 గురు 12 రోజులలో 105 రూపాయలు సంపాదించారు, మరి అదే 8 మంది 9 రోజుల్లో ఎంత సంపాదించగలరు? ఇది ప్రశ్న. అమ్మ ఒకసారి మనం ఏం చేస్తాం, ఇట్లా 3 స్టెప్స్ ఇచ్చినప్పుడు ఒక రాశిని స్థిరంగా ఉంచుకొని మిగిలిన 2 రాశులు ఏ అనుపాతంలో ఉన్నాయో కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనీ అనేది ఎక్స్ వాల్యూ, ఇక్కడ మనం కనుక్కోవాలి ఎంత సంపాదించాలి కనుక్కోవాలి. కాబట్టి దీన్ని మనం పోల్చాలి మిగతా 2 రాశులతో. కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని మనం కాన్స్టెంట్గా పెట్టుకుందాం. ఫస్ట్ మనుషుల సంఖ్యను కాన్స్టెంట్గా పెట్టుకొని, సో మనుషుల సంఖ్యను కాన్స్టెంట్గా పెట్టుకొని ఈ రోజుల సంఖ్యను డబుల్ చేద్దాం. చూడండి, 5 మంది మనుషులు 12 రోజుల్లో 105 రూపాయలు సంపాదిస్తున్నారు, అదే 5 మంది మనుషులు 24 రోజుల్లో ఎంత సంపాదించగలరు? ఎక్కువ డబ్బులు సంపాదించగలరు, అంటే 210 రూపాయలు సంపాదించగలరు. కాబట్టి రోజుల సంఖ్య అనేది డబ్బుకి అనులోమానుపాతంలో ఉంది. నెక్స్ట్, ఈసారి డబ్బుని, అంటే మన రోజుల సంఖ్యను స్థిరంగా ఉంచుకొని మనుషుల సంఖ్య పెంచుతాము. ఇప్పుడు చూడండి, 12 రోజుల్లో 5 మంది వచ్చేసి 105 రూపాయలను సంపాదిస్తే అదే 12 మంది 10 రోజుల్లో ఎంత సంపాదించగలరు? 210 రూపాయలు సంపాదించగలరు. కాబట్టి ఇక్కడ కూడా మనుషుల సంఖ్య అనేది డబ్బుకి అనులోమానుపాతంలో ఉన్నాయి. ఇలా అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే, x = చూడండి 9/12 × 8/5 × 105. సో ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 = 21 + 105. సో 3తో 3 = 4 = 12 3 = 7 = 21. 4తో 4 = 4 2 = 4. సో 9 × 2 × 7 9 2 = 18. 18 × 7 = ఎంతమ్మా? 126 రూపీస్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 20 మంది 20 కిలోమీటర్ల రోడ్డును 10 రోజుల్లో వేయగలరు, అదే పనితనం గల పనివారిని 15 మంది 90 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును 8 రోజుల్లో వేయగలరు. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ది మనుషుల సంఖ్య ఎం అనుకుందాం, తర్వాత కిలోమీటర్ల పొడవు అంటే రోడ్డు పొడవు ఎల్ అనుకుందాం, తర్వాత రోజుల సంఖ్యను డి అనుకుందాం. సో ఇచ్చినటువంటి ఫస్ట్ దత్తాంశాన్ని మనము 2 లైన్లో రాసుకుంటే, 20 మంది 20 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును 10 రోజుల్లో వేయగలరు, అదే పనితనం గల పనివారు 15 మంది 90 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును 8 రోజులలో వేయగలరు అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందామా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ రోజుల సంఖ్యతో మిగిలిన వాటిని కంపేర్ చేద్దాం. దీంట్లో 3 ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకదాన్ని స్థిరంగా ఉంచుకొని మిగిలిన వాటిని కంపేర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనము రోడ్డు యొక్క పొడవును స్థిరంగా ఉంచుకొని మనుషుల సంఖ్యతో రోజుల సంఖ్యను కంపేర్ చేద్దామా. చూడండి, 20 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును 20 మంది వచ్చేసేసి 10 రోజుల్లో వేస్తే, అదే 20 కిలోమీటర్లు పొడవు గల రోడ్డును 40 మంది 8 రోజులు వెళ్తారు, 5 రోజులు వెళ్తారు. అంటే ఇక్కడ పెరిగినప్పుడు ఇక్కడ రోజుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది. ఎంఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి. సో అదేవిధంగా 20, ఇప్పుడు ఎమ్ను అంటే మనుషుల సంఖ్యను స్థిరంగా ఉంచుకొని కిలోమీటర్లు పొడవు, ఈ పొడవును పెంచినట్లయితే 20 మంది పనివారు 20 కిలోమీటర్ల రోడ్డును వేయడానికి 10 రోజులు పడితే, ఇదే 20 మంది 40 కిలోమీటర్ల పొడవు గల రోడ్డును వేయడానికి 8 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. అంటే ఇక్కడ ఎల్ అనేది డితో అనులోమానుపాతంలో ఉంది. సో ఇప్పుడు ఇది అనులోమానుపాతంలో ఉంది, ఇది విలోమానుపాతంలో ఉంది. సో మనం ఏం చేయాలి, x = చూడండి, అనులోమానుపాతం అంటే డైరెక్ట్గా బై రాసుకుంటామా, అనులోమానుపాతం కాబట్టి 90/20 అని రాసుకుంటాం. విలోమానుపాతంలో ఉంది కాబట్టి జస్ట్ దీన్ని రివర్స్ రాసుకుంటాం. రివర్స్ రాసుకుంటే 20/15 అవుతుంది ఇంటూ ఇక్కడుండే 10. సో ఇప్పుడు చూడండి, 20 20 క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 15తో 15 1లా 15 6లో 90, 6 × 10 ఎంతమ్మా? 60. సో 60 రోజులు ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నిష్పత్తి అనుపాతంలోని సమస్యలను సులభంగా సాధించగలరు. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు ఏ ప్రాబ్లం అయినా సులభంగా